राजम टेंपल ट्रस्ट श्री वेंकटेश्वर स्वामी वारी आलयम निर्वहणनु तिरुमल तिरुपति देवस्थानम तम आधीनंलोकि तीसुकुंदी जीएमआर ग्रूप अधिनेत देवालय संबंधित अधिकार दस्तालनु ईओ अंदजेशारु ईओ मीडिया तो मात्लाडुतू नडिचि वेल्ले भक्तुलकु उचित दर्शन टिकेट्लु त्वरलो प्रारंभिस्तामनि चेप्पारु टीटीडी आधीनंलो 60కి పైగా దేవాలయాలు ఉన్నాయని అన్నారు నేటి నుంచి జీఎంఆర్ వెంకటేశ్వర స్వామి ఆలయం చేరిందన్నారు తిరుపతి లడ్డు ప్రసాదం ఇక్కడ కూడా భక్తులకు ఏర్పాటు చేస్తామన్నారు ఈ సందర్భంగా శ్రీ సింహశైల సేవా సమితి నల్లి హరిలక్ష్మి విష్ణు సహస్రనామ పారాయణం కోలాటంలో భరతనాట్యం నృత్య ప్రదర్శనలు అలరించాయి ఆలయ నిర్వాహకులు భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిపారు భక్తులకు దర్శనార్థం ఇది మహాసంప్రోక్షణ చేయడం జరిగింది గత 4 సంవత్సరాలుగా జీఎంఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తూ ఉన్నారు స్వామివారు రాజాంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తూ ఉన్నారు జీఎంఆర్ గారు ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొని నిర్వహిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకా భక్తులకు మంచి సేవలు అందించగలము అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన రిక్వెస్ట్ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రవేశపెట్టి పాలక మండలి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈరోజు ఈ శుభదినం రోజు ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకోవడం జరిగింది ఈరోజు నుంచి ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అన్ని పూజా కార్యక్రమాలు పాంచరాత్ర ఆగమ యుక్తంగా జరుగుతుంది ఈ ఆలయాన్ని ఇంతకుముందు జీఎంఆర్ గారు ఎలా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు అందజేసి స్వామివారి దర్శనం ఎలా కొనసాగించారో అంతకు తక్కువ లేకుండా ఇంకా ఎక్కువనే ఈ ఆలయాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీర్వచనాలు అందజేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఇక్కడ మంచి వ్యవస్థ ఆల్రెడీ ఉంది ఈ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా జీఎంఆర్ గారి సహకారం కూడా ఆ సంస్థ సహకారం కూడా తీసుకుంటాం ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల సహకారాలు డోనర్స్ సహకారాలు తీసుకొని ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి ప్రసాదమైనటువంటి లడ్డూలు కూడా ఇక్కడ తీసుకొచ్చి భక్తులకు అందజేయడం జరుగుతుంది ఓ నమో వెంకటేశాయ